మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. కష్టాలు లేని వారంటూ ఎవ్వరూ లేరు. ఏదో ఒక సమస్యతో బాధలు పడుతూనే ఉంటారు. పైకి అందరూ నవ్వుతూ ఉంటారు, నీ లైఫ్ చాలా బాగుంది, నా జీవితం సమస్యలతో కష్టాలతో దరిద్రంతో ఉంది అని చాలామంది మనసులో అనుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధలు ఉంటాయి. ముఖ్యంగా చాలామందికి ఉన్న సమస్య డబ్బు సమస్య. డబ్బు లేకపోవటంతో అనేక బాధలు పడుతూ ఉంటారు. ఆశలు చాలా ఉంటాయి, కానీ డబ్బు మాత్రం ఉండదు. ప్రతి చిన్న అవసరానికి కావాల్సింది డబ్బే కదా. డబ్బులు లేక వారికి ఇష్టం వచ్చినట్లుగా ఉండలేక బాధపడుతూ ఉంటారు. మరికొంతమందికి డబ్బు పుష్కలంగా ఉంటుంది, దానితో పాటుగా ఒంట్లో జబ్బులు కూడా పుష్కలంగానే ఉంటాయి. వీళ్లకు మంచి భోజనాలు తినే స్తోమత ఉన్నా వీరు తినలేరు. ఏం తింటే ఏమవుతుందో అనే భయంతో అల్పాహారాలు తిని బ్రతికేస్తూ ఉంటారు. అనారోగ్య సమస్యలతో వీళ్ళు బాధపడుతూ ఉంటారు. నెల వచ్చేసరికి కరెంటు బిల్లు, ఇంటి అద్దె, పాల బిల్లు, నిత్యవసర సరుకులు ఇలా వివిధ రకాలుగా డబ్బులు ఖర్చవుతూ ఉంటాయి. ధరలు పెరిగిపోతున్నాయి, కానీ జీతాలు పెరగక నెలంతా కష్టపడి సంపాదించిన జీతం సరిపోక ఏం బ్రతుకురా బాబు అని వారే సనుక్కుంటూ ఉంటారు. మరికొంతమంది అన్నీ ఉన్నా చిన్న చిన్న విషయాలకే చిరాకు పడి వారి జీవితం అంతా కష్టాలే ఉన్నాయి అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఇలా రకరకాలుగా డబ్బు ఉండి కొంతమంది, డబ్బు లేక కొంతమంది, తిండి ఉండి తిండి లేక అన్నీ ఉన్న కొత్త సమస్యలతో ప్రతి ఒక్కరూ బాధపడుతూనే ఉంటారు. వారి జీవితం కష్టాలతో దరిద్రంతో నిండిపోతుంది అని కన్నీరు పెట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఈ చిన్న పరిష్కారం చేయటం వలన మీకు ఉన్న దరిద్రం తొలగిపోతుంది. మరి ఆ పరిష్కారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. పారిజాతం ఒక మంచి సువాసన కలిగిన తెల్లని పుష్పాలు. ఈ పూలు రాత్రి అంది వికసించి ఉదయానికి రాలిపోయి చెట్టు క్రింద తెల్ల తివాచీ పరిచినట్లుగా కనిపిస్తాయి. ఈ పారిజాత వృక్షాన్ని శాస్త్రవేత్తలు ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా పేర్కొంటున్నారు. పారిజాత పుష్పాలు చాలా అందంగా, ఆహ్లాదంగా బంగారు మరియు తెలుపు రంగు కలిసి ఉంటాయి. ఇంతటి పరిమళ సువాసన కలిగిన ఈ పారిజాత పుష్పాలను విష్ణువుకు సమర్పించాలి, లేదా మీ ఇష్ట దైవానికి అష్టోత్తర శతనామావళి లేదా సహస్రనామాలు చదువుతూ ఒక్కొక్క పువ్వును సమర్పించి పూజ చేయాలి. అయితే ఈ పువ్వును చెట్టు నుండి కొయ్యకూడదు, రాలిన పువ్వులను ఉపయోగించాలి. నేల మీద పడిన పువ్వులతో దేవుడికి పూజ చేయవచ్చా అనే సందేహం రావచ్చు. అందుకే చెట్టు క్రింద దుప్పటి లేదా ఏదైనా వస్త్రాన్ని ఉంచాలి. ఈ విధంగా పారిజాత పువ్వులతో పూజించటం వల్ల లక్ష్మీదేవి ఆ పరిమళ సువాసనకు ఎంతో మక్కువ చెంది మీ ఇంట్లో అడుగుపెడుతుంది. పారిజాత పుష్పాలతో లక్ష్మీ నారాయణను పూజిస్తే మీకు అఖండమైన విజయం కలుగుతుంది, ఐశ్వర్యం కూడా వరిస్తుంది. కావున మీరు కూడా పారిజాత పుష్పాలతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజ చేయటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటంతో మీ ఇంట సిరుల పంట కురుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.